నిన్న మోడీ గారి స్పీచ్ విన్నాం. ఏంటి ఆయన మాట్లాడింది? కాంగ్రెస్ 70 ఏళ్లలో నాశనం అయిపోయి తుక్కైపోయింది, ఇప్పుడు నేను దాన్ని ఏదో చేయడానికి. అందులో 5 ఏళ్ళు వాజ్పేయి గారు ఉన్నాడు, 6 ఏళ్ళ సంగతి కూడా మర్చిపోతాడు ఆయన. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా సర్వనాశనం. ఇంట ఇప్పుడు ఈయన వచ్చి దాన్ని బాగా ఇది చేస్తున్నాడు. ఏం చేస్తున్నారా అని చెప్పి అడగటానికి అక్కడ పరిస్థితి రీజనల్ పార్టీల అందరి మీద కేసుల భయం ఏదో పెట్టాడు. నేషనల్ పార్టీలు మాత్రమే అడగాలి, కాంగ్రెస్ కాంగ్రెస్ నామ మాత్రం అయిపోయింది. చివరికి మన ఆంధ్రప్రదేశ్కి ఎంత దౌర్భాగ్యం పట్టిందంటే మనకు అన్యాయం జరిగిపోయిందయ్యా అని చెప్పి అన్యాయం చేసిన వాడే అరుస్తున్నాడు. మనం మాత్రం మాట్లాట్ల ముక్కు మీద వేలేసి కూర్చున్నాం. ఎందుకంటే భయం. ఏంటో భయం నాకు అర్థం కాదు. స్టేట్కి రావాల్సిన డబ్బులే మనం తెచ్చుకోలేకపోతే, అఫీషియల్గా రావాల్సినవి, యాక్ట్లో పెట్టినవి, ఎక్కడైతే మనం పేక్ కోసారనుకుంటున్నామో కోస్తూ కోస్తూ ఒక ఐడిని ఇచ్చారు, ఇది కొంచెం రాసుకో, కొంచెం తగ్గితే తగ్గుతుంది లేకపోతే చచ్చిపోతామని. ఆ ఐడిని కూడా ఇంకా లాగేసుకున్నారు. పోనీ ఆ ఐడిని అన్నా ఇవ్వండి, ఆ ప్లాస్టర్ అన్నా ఇవ్వండి, కొంచెం చేసుకుంటామని అడగటానికి కూడా మన వాళ్ళకి భయం. 8 ఏళ్ళు అయింది, రేపు 18న లోక్సభలో 8వ వార్షికోత్సవం జరగబోతోంది. అన్యాయానికి 8వ వార్షికోత్సవం. ఇప్పుడైనా వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు 3 నలుగురు ఉన్నారు, వాళ్ళు ఇవ్వండి నోటీసు. ఏం జరుగుతోంది? మళ్ళీ ఏదో నోటీస్ ఎవ్వరిని మోడీ గారు ఏం బాధపడ్డు, ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా సమర్థిస్తూ ఇవ్వండి. మోడీ గారు చెప్పింది అక్షరాలా కరెక్టు. ఆవేళ తలుపులు మూసేసి జరిగినది, ఏం జరిగిందో బయట పెట్టండి. ఇదిగో రికార్డు ఉంది. దేని మీద చేస్తామండి ఆ రోజు లోపల ఏం జరిగిందో అనడానికి అక్కడ కూర్చొని రాస్తూ ఉంటారు. వాళ్ళు యథాతథంగా రాశారు, ఎవడు లేచాడు, ఎవడు నిలబడ్డాడు, ఎవడు కూర్చున్నాడు, ఎవడు తుమ్మాడు, అన్నీ రాశారు. మాకెందుకు రిస్క్ ఉద్యోగాలకని? అది మామూలుగా అప్పటికి పార్లమెంట్ రద్దు అయిపోయి కొత్త పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రింటింగ్ కూడా ఎవ్వడో చూడకుండా కరెక్ట్గా ప్రింట్ అయి బుక్ వచ్చేసింది. లోపల జరిగిన అగాయిత్యం మొత్తం ఒక పెద్ద నవల. ఆ నవలే నేను తెలుగులోకి అనువదించిందిలో రాశాను. ఇలా కోర్టుకి వెళ్ళరు, పార్లమెంట్లో అడగరు, అన్యాయం జరిగిపోయింది అన్యాయం జరిగిపోయిందని అన్యాయం చేసిన వాళ్ళే అరుస్తున్నారు. ఏమిటి దీనికి? నాకు నిజంగా ఏమిటి దీనికి నిష్కృతి? ఏమిటి ఏం చేయగలం, ఏం చెయ్యాలి? ఇంత దమ్ము లేని పరిస్థితిలోకి వచ్చామా? ఇంత వీక్ ఆంధ్ర అంటే పార్లమెంట్లో ఏ కొడతారా తిడతారా? పార్లమెంట్లో అడగటానికి కూడా ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా మనకు దమ్ము లేదా? పోనీ కొత్తది కెలకటం ఎందుకండి? పక్కన పెట్టేసాం, మేమేదో రాబట్టుకుంటున్నాం, నెమ్మదిగా వెళ్ళి మంచి మాటలు చెప్పంటే వాళ్ళు కలుగుతున్నారు. మోడీ గారు స్వయంగా కలిగితే అబ్బాయి మాకేం నొప్పి లేదండి, అచ్చచ్చా ఉత్తినే మోడీ గారు అనవసరంగా ఫీల్ అవుతున్నాడు, మాకే రకమైన ఫీలింగ్ లేదండి, లోపల పెట్టి మమ్మల్ని కొట్టలేదు అందుకు సంతోషం. ఆ రోజున మమ్మల్ని అందరినీ బయటికి గంటేస్తే సెంట్రాల్లో కూర్చున్నాను, నేను ఎలా కూర్చున్నాను, నా పక్కనే జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఈ లోపల అద్వానీ గారు అలా వెళ్తున్నాడు, పరిగెత్తుకుని అందరం అద్వానీ దగ్గరికి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డితో సహా. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము సస్పెండ్ అయిన వాళ్ళు ఇన్నర్ ల్యాబీ దాకా రావచ్చు, మమ్మల్ని సెంట్రాల్లో వచ్చే కదలనివ్వట్లేదు, ఏంటండి అన్యాయం అని ఆయనకి చెప్తే ఆయన నో 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 చాలా పొరపాటు జరుగుతుంది నో అంటూ వెళ్ళాడు లోపలికి. ఓ నో అన్నాడు ఏదో అక్కడ లోపల మాట్లాడతాడేమో అనుకున్నాం, ఏం మాట్లాడలేదు, పార్టీ డిసిప్లిన్ కూర్చున్నాడు. నిన్న ఆయన మాట్లాడిన మాటలో టక్కన పట్టుకోవాలి, నిన్న అవసరంలోనే జరగాలి. మహాప్రభు నువ్వు చెప్పింది అక్షరాలా కరెక్టు, మాకేం న్యాయం చేస్తావో చెప్పుకోవాలి. మనం అదే చేస్తాం కదా, మనం ఎవరన్నా కామన్ సెన్స్ ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే అవతల వాడిని హర్ట్ చేయకుండా మోడీ గారు చెప్పింది అక్షరాలా కరెక్టు. ఆవేళ మీరు ఉండుంటే అవసరం ఇలా జరగనిచ్చేవారు కాదు, మీరు లేరు కాబట్టి జరిగింది. అందుకే మీరు సుష్మా స్వరాజ్ జైట్లీ అందరినీ పంపేశారు, మోడీ గారిని ఏమో ఇంట్లో పెట్టేశారు, వాజ్పేయి గారు మళ్ళీ లేకుండా చేశారు అని పొగడాలి. ఆహా మోడీజీ మీరు వచ్చిన తర్వాత ఇంత ఒప్పుకుని సభలో ఒప్పుకోగలిగిన దమ్ము ఉన్నవాడు ఎవడున్నాడు? మీరు కాబట్టి ఒప్పుకున్నారు, మాకు న్యాయం చేయండి మహాప్రభు. ఏంటిది మీరే చెప్తున్నప్పుడు అని అసలు ఏం లేదు, ఆయన స్పీచ్ ఇచ్చాడు చప్పట్లు కొట్టారు తప్ప అపోజిషన్ వాకౌట్ చేసి బయటికి పోయారు. ఇక భరించలేక, ఎందుకంటే ఇంక నెహ్రూ నెహ్రూ అంటే అసలు ఇక వేరప్పన్ను నెహ్రూ ఒకటే లైక్.
వీరప్పన అక్కడ ఏదో చందనము నెహ్రూ అన్నవాడు ఈ దేశాన్ని దోచేశాడు, సర్వనాశనం చేశాడు. ఏమాడితే నాకు అర్థం అవ్వదు. అసలు జనాలు కూడా ఎలాగా వింటారు, గాంధీ గారు ఎలా పుట్టాడో ఇప్పుడు అదొకటి తిరుగుతుంది. గాంధీ గారు ఎలా పుట్టాడు, గాంధీ గారు ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఎంత రిచ్, ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకునేంత రిచ్. ఆయన డబ్బులు బాకీ ఉంటే పెళ్ళాన్ని ఎవరికి అప్పచెప్పట ఆవిడ కడుపుతో వెనక్కి వస్తే నేను గాంధీ గారు పుట్టట. ఇంతకన్నా నీచమైన మనం ఆరాధించేటువంటి దేవుడి గురించి ఇంతకన్నా నీచంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మనుషులైన వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టాం. నేను చూడు కర్ణాటకలో ఆయన ఎత్తి మీద కొట్టేసుకు వస్తే వీళ్ళందరూ కూడా కండువాలేసుకుని వస్తారట, శ్రీరామ్ శ్రీరామ్ అని నడుచుకుంటూ వస్తున్నారు. ఇదే మన దేవుడు. ఈవేళ గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో మొత్తం అన్ని కంట్రీస్లో కూడా మన గుళ్ళు కొడుతున్నారు. వాళ్ళ ఆలయాలకు వ్యతిరేకం, విగ్రహారాధనకు వ్యతిరేకం. అందుకు ఇస్లాం పుట్టిందే అందుకు. అటువంటిది వాళ్ళ దేశాల్లో గుళ్ళు కడుతున్నారు. ఎందుకంటే మన అవసరం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ అవసరం ఉంది. తెలుసుకుంటున్నారు ఏంటి ఇండియన్ కల్చర్ అని తెలుసుకుని అసలు ఇంత గొప్ప కల్చర్ ఎక్కడైనా ఉందా? ఎప్పుడు ఇది? క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసు, మహమ్మద్ ఎప్పుడు పుట్టాడో తెలుసు, శంకరాచార్య ఎప్పుడు పుట్టాడో తెలుసు, వేదాలు ఎప్పుడు పుట్టాయో ఎవరికి తెలియదు, ఉపనిషత్తులు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి అలా మాటగా పఠనం చేసుకుంటూ దాన్ని ప్రచారంలో చేసుకొచ్చేటువంటి కల్చర్ దీన్ని తీసుకొచ్చి ఏ లెవెల్కి తెరచాల్సిస్తారు. నిన్న పేపర్లో చదివాను, ఆ అహ్మదాబాద్ దగ్గర బస్సులు వెళ్తుంటే దారిలో హైవే మీద హోటల్స్ మన లాలా చెరువు హోటల్ లాగా ముస్లిం హోటల్ దగ్గర ఆపకూడదు కారు, బస్సు ముస్లిం హోటల్ దగ్గర కనుక బస్సు ఆపితే ఆ బస్సు ఫోటోలు తీసి పెడుతున్నారు, వెంటనే వార్నింగ్ వస్తున్నాయట. ముస్లిం హోటల్ దగ్గర రాత్రి బస్సులు ఆపడానికి వీలేదు. మరి లేవండి, తెల్లవారులు ఉండే హోటల్స్ వాళ్ళవే ఉన్నాయంటే లేకపోతే లేకపోతే అక్కడ మాత్రం బస్సు ఆపారా? తోలు తీస్తాం జాగ్రత్త. ఆ ముస్లిం వాళ్ళు ఆడుకోవాలా? మేము అమ్మేది అంతా కూడా అన్ని మతాల వాళ్ళకి నాన్ వెజిటేరియన్, అమ్మ అసలు స్ట్రిక్ట్లీ వెజిటేరియన్ మా రెస్టారెంట్లో. అయినా సరే ఆపమని ఆపితే ఫోటో తీసి పంపించేస్తున్నాడు ఎవడో ఒకటి బస్సు వచ్చి దిగినవాడు. ఎప్పుడే చూసామా ఇది? ఇదేనా మనం కోరుకుంటుంది? ఇదే మన మతం? అసలు దీనికి ఆది అంత లేదు. ఎక్కడికి ఎంత చదివినా మన మతం గురించి మాట్లాడటం పూర్తిగా మాట్లాడగలిగిన వాడు ఎవడో ఉండడు. ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని ధర్మాలు, ఎన్ని పురాణాలు, ఎన్ని గీతలు. భగవద్గీత ఒకటే తెలుసు మనకి, గీతలే 10-15 ఉన్నాయి. ఋభుగీత, బ్రాహ్మణ గీత, బ్రహ్మగీత, జనక గీత, అష్టావక్ర గీత, అనేక గీతలు. అసలు ఈ కల్చర్ గురించి వేరే పని మీద అలా ఉందని ఆశ్చర్యపోతుంటే మన కల్చర్ని ఒక మామూలుగా రోడ్డు మీద దెబ్బలాడుకునేది లెవెల్ తీసుకొస్తారా? ఏమో నాకైతే బాధేసి మాట్లాడుతున్నాను.